వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. నాగార్జున సాగర్ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ రేపు జరగనుంది. ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై డీఐజీ ఏవీ రంగనాథ్ నేడు పోలీసు సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలింగ్ సందర్భంగా భద్రతా ఏర్పాట్లు తీసుకోవాల్సిన చర్యలను సిబ్బందికి వివరించారు ఆయన. కరోనా బాధితులు ఎవరూ ఆందోళన చెందొద్దు, మీ అందరికీ అండగా నేనుంటానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు భరోసా ఇచ్చారు. అన్ని రకాల వైద్య సదుపాయాలతో పాటు అంబులెన్స్, ఇతర సౌకర్యాలను కూడా కల్పిస్తున్నాను అని తెలిపారు. ఇంకా మీకు సమస్యలుంటే నన్ను కానీ నా సిబ్బందిని కానీ సంప్రదించండి అంటూ ఎర్రబెల్లి తన నియోజకవర్గ ప్రజలకు సూచించారు. ఖమ్మం జిల్లాలోని కొన్నిజర్ల వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఓ బైక్ ను కారు ఢీకొట్టడంతో కింద పడ్డ వారిపై నుంచి లారీ దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ఆంధ్రప్రదేశ్కు మరో 5 లక్షల కోవిడ్ టీకాలు సీరం ఇన్స్టిట్యూట్ నుంచి రేపు రానున్నాయి. గన్నవరంలోని టీకా నిల్వ కేంద్రానికి టీకా డోసులు చేరనున్నాయి. 2 రోజులుగా రాష్ట్రంలో కోవిడ్ టీకాల కొరత ఏర్పడింది. దీంతో పలు జిల్లాల్లో టీకాల పంపిణీ నిలిచిపోయింది. టీకాలు రాగానే డిమాండ్ ఉన్న చోట పంపిణీ జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కడప జిల్లా ఒంటిమిట్టలోని కోదన రామస్వామి ఆలయాన్ని అధికారులు మూసివేశారు. కోవిడ్ వ్యాప్తి దృష్ట్యా కేంద్ర పురావస్తు శాఖ ఆదేశాల మేరకు మే 15 వరకు ఆలయాన్ని మూసివేసినట్లు అధికారులు తెలిపారు. కాగా ఒంటిమిట్టలో ఈ నెల 21వ తేదీ నుంచి జరగాల్సిన శ్రీరామనవమి ఉత్సవాలపై సందిగ్ధత ఏర్పడింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ఇచ్చిన విరాళాల చెక్కులు కొన్ని బౌన్స్ అయ్యాయి. 22 కోట్ల రూపాయల విలువైన 15,000కు పైగా చెక్కులు చెల్లలేదు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఇటీవల నిర్వహించిన ఆడిట్లో ఈ విషయం బయటపడింది. కొన్నింటి బ్యాంకు ఖాతాల్లో నిధులు లేకపోవడం, సంతకం సరిపోకపోవడం, అలాగే ఇలాంటి కారణాలతో బౌన్స్ అయ్యాయని ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని ఆదివారం సంపూర్ణ లాక్డౌన్ పాటించనున్నారు. అన్ని జిల్లాల్లో లాక్డౌన్ అమల్లో ఉంటుందని ప్రభుత్వ అధికారులు తెలిపారు. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక మాస్క్ లేకుండా తిరిగే వారికి 1,000 రూపాయల జరిమానా, రెండవసారి మాస్క్ లేకుండా పట్టుబడ్డ వారికి 10,000 జరిమానా విధించనున్నారు. కేరళలోని ఆలయ ఉత్సవంలో బారుడి హత్యోదంతం రాజకీయ రంగు పులుముకుంటోంది. బారుడి హత్యపై సిపిఎం, బీజేపీ మాటలు యుద్ధానికి దిగాయి. అభిమన్యు హత్య వెనుక ఆర్ఎస్ఎస్ హస్తం ఉందని, ఇది పూర్తిగా రాజకీయ హత్యనని సిపిఎం అలప్పుజ జిల్లా కార్యదర్శి ఆర్ నాజర్ ఆరోపించారు. సిబిఐ మాజీ డైరెక్టర్ రజత్ సిన్హా కనుమూశారు. ఈరోజు తెల్లవారుజామున ఢిల్లీలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. దీనికి సంబంధించి ఆయన కుటుంబ సభ్యులు వివరాలు తెలిపారు. అయితే రంజిత్ సిన్హాకు కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ కావడంతో ఇంటిలోనే ఐసోలేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ప్రభుత్వం ఎటువంటి కారణాలు చెప్పకుండానే సామాజిక మాధ్యమాలను కొద్ది గంటల పాటు నిలిపివేసింది. ట్విట్టర్, ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లను ఉదయం 11 గంటలు సమయంలో సస్పెండ్ చేసినట్లు పాకిస్తాన్ ఇంటీరియర్ మినిస్టర్ ప్రకటించింది. మంత్రిత్వ శాఖ ఆదేశాలతో టెలికమ్యూనికేషన్ అథారిటీ సామాజిక మాధ్యమాలను సస్పెండ్ చేస్తుందని తెలిపింది.